ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హలో అన్న, బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. చిన్న లేఖన భాగాన్ని చదువుకోండి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనం ఏలయనగా, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అంట. మనం ఈ రోజుల్లో కొన్ని కొన్ని వాటి కోసం ఆశపడుతూ ఉంటాం, కొన్ని కొన్ని వాటిని పొందుకోవాలని మనం ఎదురు చూస్తాం. మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వాటి కోసం ఆశపడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో వాటి కోసం ప్రార్థన కూడా మనం చేస్తాం. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని. మనం దేనికోసమైతే ఆశపడుతున్నామో, దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామో, దేనికోసమైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నామో, దేవుడు వాటన్నిటిని మనకి దయచేసే దేవుడు. మనకి ఏదైతే క్షేమకరమైందో, ఏదైతే అవసరమైందో, ఖచ్చితంగా దేవుడు వాటిని మనకి అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఉంచండి. మీరు దేనికోసం అడుగుతున్నారో ఒక్కసారి అది మనకి క్షేమమా, మనకి ప్రయోజనకరమైనదా కాదా అని కూడా ఒక్కసారి ఆలోచించి మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు వాటిని మనకి అనుగ్రహిస్తాడు.